హలో అండి వెల్కమ్ టు హోమ్లీ హౌస్ ఎల్ సో ఫస్ట్ టైం నేను పిల్లల్ని హస్బెండ్ని అందరినీ వదిలేసి నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను అనమాట ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే హస్బెండ్ని అంటే ఆయన ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఆయన ఉన్నా సరే నేను పిల్లలు మాత్రం డెఫినెట్గా తీసుకుని వెళ్తాను ఎక్కడికి వెళ్ళినా ఈసారి మాత్రం నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను ఇదిగో మా నాన్నగారండి సో అందరం కలిసి వెళ్తున్నాము బస్సులో ఒక ఇరవై మంది పాతిక మంది అట్లా అయ్యా నాన్నగారు ఒక ముప్పై సంవత్సరాల నుంచి మాలేసుకుంటున్నారు సో కోవిడ్ వచ్చినప్పుడు అప్పుడు మాత్రం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ గ్యాప్ వచ్చిందనమాట సో తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ నుంచి వేసుకుంటున్నారు ఇప్పటికో ముప్పై సంవత్సరాల నుంచి వేసుకుంటున్నారు సో అందరూ పీఠం పీఠం పెట్టుకుంటారనమాట పీఠంలో స్వాములందరూ కలిసి అక్కడే వాళ్ళే ఉంటారు సో అందరికీ తెలిసే ఉంటుందిలేండి వాళ్ళే వండుకొని అన్నీ చేసుకుంటారు అనమాట ఇంక ఇంటికి అనేది వెళ్లకుండా సో వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్న ఈమో పంతులు గారు అండి అక్కడ పూజ అది చేపించడానికి వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా స్వాములు స్వాములన్నమాట పీఠంలో ఉన్న స్వాములు విత్ ఫ్యామిలీస్ వచ్చారు సో ఇంతకీ మేము ఎక్కడికి ప్రయాణం అయ్యామంటే శ్రీకాకుళం అండి శ్రీకాకుళం శ్రీముఖలింగాన్ని దర్శించుకొని అక్కడ రుద్రాభిషేకం రుద్రహోమం అలాగే చండి హోమం అవి చేసుకోవడానికి బయలుదేరారు అన్నమాట బయలుదేరం అనమాట అందరం కలిసి మా నాన్నగారు వచ్చి గురుస్వామి అనమాట అంటే పూజలు అవి కూడా పీఠంలో మా నాన్నగారే చేస్తారు ఇదిగోండి దారిలో మనకి ఈ గోదావరి కనిపించింది మరి నేను చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి పెరగడం వల్ల ఏమో తెలియదు కృష్ణమ్మని చూసినప్పుడు నా మనసేమీ అంటే నదిని చూశానన్న ఆనందం తప్ప అంతకంటే అంతకు మించిన సంతోషం నాకేం కలగదు కానీ గోదావరిని చూసినప్పుడు మాత్రం ఆ సినిమాలో పాటు ఉన్నట్టు ఉప్పొంగినే గోదావరి వరి అలా నా మనసు కూడా ఉప్పొంగిపోతూ ఉంటుంది గోదావరిని చూస్తున్నంతసేపు ఎందుకో తెలియదు అసలు చూడగానే హార్ట్ ఫుల్గా ఫుల్ కంప్లీట్ అయిపోయినంత సంతోషంగా అనిపిస్తుంటుంది ఎందుకంటే ఇంకా మార్నింగ్ మేము ఎయిట్ ఆ టైంకి స్టార్ట్ అయితే మధ్యాహ్నం ఎవరో తెలిసిన వాళ్ళ తోటలో ఆగారు అనమాట భోజనానికి అక్కడ ఫుడ్ అది వేరే వాళ్ళతోటి మడిగా వండించి తీసుకొచ్చారు అందరం కలిసి ఈ చెట్టు కింద ఇది ఉసిరి చెట్టు కాదు అండ్ కార్తీక మాసం కూడా కాదు మేము వెళ్ళింది ఒక టూ డేస్లో కార్తీక మాసం వస్తుంది అనగా మేము వెళ్ళాం అనమాట ఐ మీన్ దీ ఒక త్రీ డేస్ ముందు మేము స్టార్ట్ అయ్యాము ఇదిగోండి అక్కడ తోటలో గో గోమాతలు ఉన్నాయి ఈ గోమాతలను చూసిన వెంటనే నాకు ఇంట్లోకి వచ్చినప్పుడు అమ్మవారు వచ్చినట్టుగా ఫీల్ అయ్యాను కదా సో అలాగే అనిపించింది అనమాట ఇంకొక చిన్న దూడ ఇదిగో చూడండి ఇది అయితే నాకు వారాహి మాతలాగే అనిపించింది దగ్గరికి అయితే నాకు భయం కానీ దూరం నుంచే నమస్కారం చేసుకుంటూ ఉన్నాను అనమాట అక్కడ అంతా కూడా చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఉంది మేము బిఫోర్ మ్యారేజ్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళడమే తప్పితే అది తోటల్లో వనభోజనాలు అవి చేయడం తప్ప ఆఫ్టర్ మ్యారేజ్ నేనైతే అసలు ఇలాంటి ప్లేస్కి వెళ్ళిందే లేదండి అంటే మా వారు ఉద్యోగం కదా సో మేము ఎక్కడుంటే అక్కడే ఉండిపోవడమే తప్పితే కొంచెం ఇలాంటివి వెళ్ళడానికి అనేది అసలు మాకు ఛాన్సే ఉండదు నాకైతే చాలా సంతోషంగా అనిపించింది మళ్ళీ ఒకసారి చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయన్నమాట నాకు ఎంత సంతోషం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ని చూడగానే అబ్బా అనిపించింది నాకు గడ్డి మోపు కూడా అసలు చాలా కొత్తగా అనిపించింది అంటే దూరం నుంచి ట్రైన్స్లో నుంచి చూడడం తప్పితే దగ్గర నుంచి చూ గడ్డి మోపును కూడా చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది నేను అంత అంత ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించింది అనమాట ఆ ప్లేస్ అంతా కూడా చాలా ఫుల్ గ్రీనరీగా ఉంది చాలా నీట్గా కూడా చేశారండి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు తోట వాళ్ళు మాత్రం చాలా చాలా బాగుంది తోట ఆ గోవలు కూడా బాగున్నాయి ఆఖరికి నాకు ఈ ఇలా వాళ్ళు పెట్టిన ఆ గో ఆవు పేడ కూడా నాకు చూస్తే చాలా సంతోషం వేసేసింది అసలు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది నేను చూసి ఇవి కూడా చూసి అని అనిపించింది అనమాట అసలు ఇక్కడ ఉండే ఇలా మిస్ అయిపోతున్నా ఇంకా ఫారెన్లో ఉండేవాళ్ళు పాపం ఇంకెంత మిస్ అవుతారో సో ఇదిగోండి ఇది అనమాట భోజనం అన్నీ కూడా చాలా రుచిగా ఉన్నాయండి అసలు కంటే నిజంగా ఆ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళు కానీ ఆ ప్లేస్ మనకి ఇస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు మనకి ఇచ్చినప్పుడు కూడా అంతే భక్తి శ్రద్ధలతో అసలు స్వాములకి అని అంటేనే చాలు అసలు చేసేవాళ్ళు ఎవరు ఏ చిన్న సాయం చేసినా సరే చాలా హార్ట్ఫుల్గా చేయడం వల్లనేమో అసలు ప్రతీది కూడా ఎంతో బాగా జరుగుతూ ఉంటాయి ఇదిగోండి ఇంకా ఆ భోజనం అయిపోయి ఇంకా రిటర్న్ అయిపోయినప్పుడు ఇంకొకసారి వారాహి తల్లికి నమస్కారం చేసుకుని నేను మళ్ళీ ఒక ఫోటో తీసుకునే వచ్చేసాను అనమాట అప్పుడు మా ఇంట్లో తీసుకున్న ఫోటో గుర్తుగా మళ్ళీ ఇలా కూడా ఫోటో తీసుకుంటున్నాను తల్లి నీతో అని చెప్పి నమస్కారం చేసుకుని వచ్చేసాను గోమాత కూడా చూసారా డిఫరెంట్ డిఫరెంట్ లో నాకు పోజెస్ ఇచ్చింది ఫోటో తీసుకోమని చెప్పి సో నెక్స్ట్ నైట్కి అయితే మేము దగ్గరలో ఉన్న కళ్యాణ మండపంలో బస్ చేసామండి అండ్ మార్నింగ్ టూ నుంచి స్టార్ట్ అయితే తయారవడం అందరం అందరూ స్నానాలు అవి కానిచ్చుకొని టెంపుల్కి ఫోర్ థర్టీ ఆ టైంకి వచ్చేసాం అనమాట శ్రీముఖలింగం ఇక్కడికి వచ్చేసాం ఇది ఎంట్రన్స్లోనే బయట ఉంటుందండి ఈ ఈ లింగానికి అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే ఐ మీన్ అక్కడ ఉన్న పీపుల్ ఊళ్ళో ఉండే జనాలు వచ్చి చక్కగా రాగి చొంబులతో శివుడికి ఈ బయట ఉండే శివలింగానికి నీళ్లు పోసేసి ఆ గుమ్మానికి కూడా ద్వారానికి కూడా నీళ్లు పోసేసి వెళ్ళిపోతున్నారు అంతే ఇంకో గుళ్ళోకి వచ్చినా రాకపోయినా బయట మాత్రం అట్లా నీళ్లు పోసేస్తున్నారు శివలింగాన్ని మీద ద్వారం మీద అది ఈ టెంపుల్లో అక్కడక్కడ విగ్రహాలు ఉన్నాయండి ఇదంతా కూడా చాలా ఓల్డ్ టెంపుల్ కదా సో చూసారా చెక్కుళ్ళు అవి కూడా ఎంత అసలు అంత రాయిని అసలు అంతలాగా చెక్కడం అనేది ఎంత డిజైన్స్ ఎంత నీట్గా ఎంత డీటెయిల్డ్గా ఉన్నాయాలండి లైక్ మనం శారీస్ మీద లైక్ పెన్ కళంకారీ శారీస్ అవి చూస్తున్నాం కదా దాంట్లో ఎంత డీటెయిలింగ్గా ఉన్నాయో చిన్న పర్టికులర్స్ కూడా చాలా డీటెయిల్గా చెక్కుడు అనమాట చాలా చాలా బాగుందండి అసలు అంత రాతిని అంత చెక్కుడు చెక్కడాలతో అలా చూస్తూ ఉంటేనే నాకు మనసంతా ఆనందపారవస్యంతో అయిపోయిందనమాట కొన్ని అయితే ఇదిగోండి ఇలా నీళ్లు వాళ్ళు పోస్తూ ఉంటారు కదా నీళ్లు పోయడం బోట్లు అవి పెట్టడం సో కొంచెం అరిగిపోయాయి రాళ్ళవి కూడా అరిగిపోయాయి అన్నమాట ఇదేమో డుండి గణపతి అంట సో వీటికి స్టోరీ ఏంటనేది చూడాలి సో నేనేంటంటే దిగిన వెంటనే ఇంకా అందరూ కూడా స్వాములు వాళ్ళు అందరూ కూడా అక్కడ నెక్స్ట్ చేయాల్సిన కార్యక్రమానికి అన్ని సామాన్ అందించుకోవడం సర్దుకోవడం అవి చేస్తుంటే అవి ఉన్న టైంలో నేను వీడియో తీద్దాము సరే మళ్ళీ తర్వాత పూజలు అవి స్టార్ట్ అయినాక కుదురుతుందో లేదో అని చెప్పి ఇదిగో చూసారా ఎంత నైస్గా అంటే చెక్కుడు అసలు అసలు రాతిని అంతలాగా చెక్కడం అంటే అసలు చాలా చాలా బాగుందండి గుడి ఒక మనకి మంచి అనుభూతిని మనకి ఇస్తుందనమాట అండ్ ఆ ప్లేస్కి కూడా పవర్ ఉందండి మనం వెళ్ళిన వెంటనే మనసంతా కూడా చాలా తేలికైపోయినట్టు అట్లా ఉందనమాట అసలు ఎలా చెప్పాలంటే ఒక ఒక వేరే ప్రపంచానికి మనం వెళ్ళిపోయినట్టు మన రెగ్యులర్ లైఫ్లో నుంచి ఆ టెంపుల్లో అంత అంత కామ్నెస్ ఉంది అసలు చాలా బాగుందండి నేను నెక్స్ట్ వీడియోలో స్థల పురాణం అది పంతులు గారితో చెప్పించాను అనమాట అక్కడే అక్కడ ఉన్న పంతులు గారితోనే ఒకరితో చెప్పించుకున్నాను అది వీడియో కూడా నేను పోస్ట్ ఆ స్టోరీ పంతులు గారి మాటలో వినాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా వినండి ఒక పది ఎయిట్ టు టెన్ మినిట్స్ ఉన్నట్టు ఉంది వీడియో అది నేను పోస్ట్ చేస్తాను ఇదిగో చూసారా వినాయకుడు ఇలా ఈ వినాయకుడికి వాళ్ళు చక్కగా వాటర్ పోసేసి అక్కడే అగరబత్తి అవి వెలిగించేసి అదనే కాదు కొంచెం మెయిన్గా అనిపించిన స్టాట్యూస్ అక్కడ ఏవైతే చెక్కబడి ఉన్నాయో వాళ్ళకి ఇవన్నీ గోడకండి మామూలుగా మన అంతరాలయాలు కాదు గోడకి చూసారా ఎంత చెక్కుడు అసలు మనకి రెండు కళ్ళు సరిపోవన్నమాట డిజైనింగ్ అంతా చూస్తే అసలు ఆ రాయిని అంత ఇదిగా చెక్కారా అని చూస్తూనే చూస్తూనే ఉన్నాను అనమాట ఆ గుడి నేను గుడి గోపురం కానీ అది చూస్తూనే ఉండాలనిపించాలి ఇదేమో కుమారస్వామి నేను పొద్దుటే వెళ్ళాను కదండి సో ఇంకా కొన్ని టెంపుల్స్ అంతరాలయాలు ఓపెన్ చేయలేదు అన్న అలా చూసినప్పుడు అబ్బాయి ఎంత బాగున్నారు అనిపించింది అనమాట యమ ప్రతిష్ట చూసారా ఈ శివలింగాలన్నీ కూడా యముడు ప్రతిష్ఠించిన శివలింగం కుబేరుడు ప్రతిష్ఠించిన శివలింగం అట్లా ఉన్నాయన్నమాట చండికేశ్వరుడు ఇదిగో ఇదేమో ఆ అభిషేకం చేసిన వాటర్ ఇలా కొంచెం బయటకు వస్తాయండి మిగతా కొంచెం శివలింగంలో నుంచే వెళ్ళిపోతాయని చెప్పారు అక్కడ పంతులు గారు అసలు ఎంత బాగుందంటే అండి ఆ ప్లేస్ని కొంచెం పొయిటిక్గా ఉండేవాళ్ళు కానీ అలాంటి వాళ్ళు అయితే ఇంకొంచెం మంచిగా చెప్తారేమో చుట్టూరు శివలింగాలు లోపల స్వయంభూ శివ శివుడు అలానే అక్కడ వారాహి పార్వతి అమ్మవారు అనమాట ఇది చుట్టూ కూడా ఉన్నవాళ్ళందరూ కూడా ఇదిగోండి వారాహి పార్వతి అమ్మవారు ఆ చుట్టూ ఉన్నదంతా కూడా సప్తమాతృకులంట ఒక్కొక్క దానికి కూడా పేరు కూడా చెప్పారు పంతులు గారు ఒక్కొక్క అమ్మవారికి అసలు ఎంత బాగున్నాయో అండి చెప్ప అసలు మనం చూడ చూసి తీరాల్సిన టెంపుల్ అండి ఎవరైనా సరే ఖచ్చితంగా దగ్గరలో ఉండి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన ప్రదేశం అండి అండ్ స్వయంభూ కాబట్టి నిజంగా చాలా పవర్ఫుల్ కూడాను ఇది ఇంకా ఏదో దేవస్థానం వాళ్ళు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోలేదండి అందుకని ఇంకా అంత పెద్ద ఎత్తునగా మనకి ఏమీ ఉత్సవాలు లాంటివి అట్లాంటివి ఏమీ జరుగుతున్నట్టుగా అనిపించలేదు నాకు అక్కడ నార్మల్గా దసరా అప్పుడు కుంకుమ అర్చన అలాంటివి మాత్రమే జరుగుతాయి అనుకుంటా ఇది నాకు టెంపుల్ ఎంత నచ్చిందంటే అసలు ఇంకా అవి తీస్తూనే తీస్తూనే ఉన్నాను అనమాట అంత సాధ్యమైనంత మళ్ళీ తర్వాత కుదురుతుందో లేదో అని చెప్పి నేను చాలా బాగుందండి చాలా పురాతనమైన టెంపుల్ అసలు ఇంక నేను పక్కన అవన్నీ ఇలా తీసుకుంటూ ఉంటే పక్కన వారాహి పార్వతి అమ్మవారి తిందాక బోర్డు ఒకటే చూపించాను కదా పంతులు గారు తీసి కొంచెం ఇదిగోండి ఇది నిజస్వరూపం అనమాట అమ్మవారికి ముఖం ఏమి పెట్టక ముందు వారాహి పార్వతి ఇది వరుణుడు ప్రతిష్ఠించిన వరుణేశ్వరుడు ఇలానే అందరివి కూడా శివలింగాలు ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా డోర్స్ ఓపెన్ అయి ఉన్నాయి కొన్ని మాత్రమే క్లోజ్ చేసి ఉన్నాయన్నమాట వాయుదేవుడు ప్రతిష్ఠించిన వాయు ఈశ్వరుడు నాతో వచ్చిన వాళ్ళకి లేడీస్ కొంచెం యంగ్ యంగ్గా ఉండే వాళ్ళకేమో చిన్న పిల్లలు చంటి పిల్లలు అనమాట సో వాళ్ళు వాళ్ళ పిల్లలతో బిజీగా ఉన్నారు ఇదిగోండి కుబేరుడు ప్రతిష్ఠించిన శివలింగం ఇది నాకు ఎక్కడికి వెళ్ళినా సరే కుబేరుడు ప్రతిష్ఠిన శివలింగం శివలింగం నాకు చాలా ఇష్టంగా ఉంటుంది ఎందుకో తెలియదు అసలు పేరే కుబేరుడు ప్రతిష్ఠించిందంటేనే నాకు చాలా ఆనందం వేసేస్తూ ఉంటుంది అనమాట ఆ శివలింగాన్ని చూడగానే అన్నిటికీ గోపురాలు కూడా ఒక డిజైన్లోనే ఉన్నాయి లోపల అంతరాయాలయానికి కానీ మెయిన్ దానికి కానీ అన్నిటికీ ఒకేలా ఉన్నాయి సో దీని మీద అంతా కూడా దానికి సంబంధించిన హిస్టరీ అంతా రాసినట్టున్నారండి ఆ లిపి ఏంటో మనకు తెలియదు కానీ ఇదిగో ఇది వారాహి పార్వతి ఇందాక నిజరూప దర్శనం అనమాట ఇప్పుడు ముఖం పెట్టేశారు పంతులు గారు వచ్చి ఇదేమో కుమారస్వామి కుమారస్వామి ఇందాక వస్త్రం అది కట్టుంది కదండి అప్పటికి పంతులు గారు రాలేదు జస్ట్ నేను చూ వెళ్ళి చూసి చూడగలిగాను అనమాట తొంగి చూడగలిగాను తర్వాత పంతులు గారు వచ్చి అక్కడ కొంచెం దీపారాధన అది చేసి వెళ్ళారు సో తర్వాత పూజ అది ఎలా జరిగింది అన్ని మిగతా అన్నీ కూడా హోమాలు అవన్నీ ఎలా జరిగాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్